గుడ్లవల్లేరు సంఘటన అంతా ట్రాషే అంటున్నారు దర్యాప్తు ప్రారంభించిన అధికారులు. ఆ మొన్న ఆ విద్యార్థిని కూడా అందేదే, ముందు మీరు దర్యాప్తు చేశాక ట్రాషో ఏదో తేల్చాలి, కానీ ముందే మీరే తేల్చి దర్యాప్తు చేస్తే మీరు అవతల ఉన్నటువంటి కాలేజీ మేనేజ్మెంట్కి అనుకూలంగా పనిచేస్తున్నారని మేము భావించాల్సి వస్తుందని విద్యార్థులు చెప్తున్నా. దర్యాప్తు అయితే చేస్తున్నారు, అనవసరంగా ఈ స్టేట్మెంట్లు వస్తున్నాయి. తాజాగా అమ్మాయిల వల్ల వేసుకుని వారితో న్యూడ్ కాల్స్ రికార్డ్ చేసే ఇంజనీరింగ్ విద్యార్థి ఒకడు, ప్రియుడితో హోటల్ గదులకు వెళ్లే ప్రియురాలు మరొకరు, ఆమె వన్ సైడ్ ప్రేమికుడు ఇంకొకరు, చెల్లిని మోసం చేసిన స్నేహితుడు అంతా చూడాలనుకున్న విద్యార్థి మరొకరు, ఇలా ఈ నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులే కృష్ణా జిల్లా గుడ్లవల్లేలోని శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజీలో వేదానికి కారణమని నిపుణులు పోలీసులు దాదాపు ఒక నిర్ధారణకు వచ్చారు. ఒక అమ్మాయి హిడెన్ కెమెరాలతో హాస్టల్ విద్యార్థులు నగ్న వీడియోలు రికార్డు చేసి హాస్టల్లోని అబ్బాయిలకు విక్రయిస్తున్నట్టు పుట్టించిన వార్తలు నిజాలు నిగ్గు తేల్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ముగ్గురు ఐజీలు జీవీజీ అశోక్ కుమార్, పిహెచ్డీ రామకృష్ణ, ఎం రవిప్రకాష్తో కూడిన బృందాన్ని రంగంలోకి దించింది. స్థానిక ఐజీ అశోక్ కుమార్కు సిఐడి ఏసీబీలో పనిచేసిన అనుభవం ఉంది. ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన పిహెచ్డీ రామకృష్ణ టెక్నాలజీలో దిట్ట. మరో ఐజీ రవిప్రకాష్తో కూడిన బృందం అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేసి నిజానిజాలు నిగ్గు తేలుస్తుంది. దేశంలోనే ప్రతిష్టాత్మక టెక్నికల్ సంస్థ సెర్డ్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరెక్టర్ సంజయ్ బాహ్ల్ నేరుగా రంగంలోకి దిగారు. పూణేలోని సీడాక్ నుంచి నిపుణుల బృందం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకుని విద్యార్థి సంఘాలు, నేతలు, కళాశాల సిబ్బంది సమక్షంలో హాస్టల్ స్నానాల గదిలోని ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పరికరాలని ఎలక్ట్రానిక్ డిటెక్టర్ల సాయంతో పరిశీలించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు విద్యార్థులు సెల్ ఫోన్లు, ల్యాప్టాపులతో పాటు మరో ఇద్దరు అబ్బాయిల వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు హాస్టల్లోని వైఫై రోటర్లను సెర్ప్ విశ్లేషణ చేస్తోంది. ఎక్కడ రహస్య కెమెరా పెట్టినా వైఫై ద్వారా నెట్ వాడి వాటిని బయటికి ట్రాన్స్మిట్ చేయాలి. ఒకవేళ మొబైల్ ఫోన్లు హాట్స్పాట్ తీసుకుని ఎవరెవరు హాట్స్పాట్ ఎవరికి ఇచ్చారనేది కూడా తేల్చే పనులు సెట్ సీడాక్ బృందం నిమగ్నమైంది. కాగా ఇప్పటివరకు జరిగిన ప్రచారంలో నిజాలు లేవని నిపుణులు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. కేవలం నలుగురు విద్యార్థులు వివాదమైనంతటి వివాదానికి కారణమని కారణంగా పోలీసు ఉన్నతాధికారులు పసిగట్టినట్టు సమాచారం. ప్రేమ పేరుతో అమ్మాయిల వల్ల వేసుకున్న విజయ్ అనే విద్యార్థికి అదే కళాశాలలో మరో విద్యార్థినితో ప్రేమ వ్యవహారం నడుస్తుంది. న్యూడ్ వీడియో కాల్స్ చేసుకోవడం వారికి రోజు అలవాటే. అయితే ప్రియురాలికి తెలియకుండా విజయ్ వాడిని రికార్డ్ చేస్తుండేవాడు. విజయ్ స్నేహితుడు ఒకరోజు ఫోన్ చూస్తుండగా అందులో అమ్మాయి నగ్న వీడియోలు కనిపించే వెంటనే విజయ్ ప్రేమికురాలు మరో స్నేహితుడికి విషయాన్ని చేరవేశాడు. ఆమెను ఏకపక్షంగా ప్రేమిస్తున్న విద్యార్థి ఇదేంటని ప్రశ్నించడం ఆమె విజయ్ని నిలదీసింది. తన స్నేహితుడే దీనికి కారణమని తెలుసుకున్న విజయ్, అరే నీ ఇంటికి వచ్చినప్పుడు నీ చెల్లిని లైన్లో పెట్టి ఆమె వీడియోలు కూడా ఉన్నాయి, కాలేజీలు అందరికీ పంపుతా అని బెదిరించాడు. దీంతో విజయ్ స్నేహితుడు వెంటనే కళాశాల ప్రిన్సిపాల్కి ఫిర్యాదు చేశాడు. ప్రిన్సిపాల్ పిలిచి విచారించగా 7-8 ఫోటోలు బయటకు వచ్చాయి. అందరినీ హెచ్చరించి వివాదాన్ని మూసేశారు. ఇటీవల అదే యువతితో విజయ్ ఉన్న మరో వీడియో వెలుగులోకి రావడంతో ఆమె స్నేహితురాలు ఇదేమిటని అడిగారు. అసలు విషయం చెప్పడం ఇష్టం లేని విజయ్ ప్రియురాలు, ఇవి నావే కాదు మీవి కూడా ఉన్నాయి, మీ వాష్రూమ్లో నేనే స్పై కెమెరాలు పెట్టి రికార్డు చేశాను బదిలిచ్చింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ హాస్టల్ విద్యార్థులను ఒకరికొకరు ఆరా తీసే క్రమంలో విషయం కళాశాల బయటకు వచ్చింది. దీని మీద దర్యాప్తు మొదలుపెట్టిన ఐజీలు ఎవరిని అడిగినా వీడియోలు లేవని చెప్పారు. రహస్య కెమెరాలు ప్రచారం ఎలా వ్యాప్తి చెందిందని ఆరా తీయగా విజయ్ ప్రియురాలే చెప్పిందని బదిలిచ్చారు. ఆమెను ప్రశ్నిస్తే విజయ్తో కలిసి ఉన్న నా వీడియో గురించి అందరూ అడగడంతో మీవి కూడా ఉన్నాయని బెదిరిస్తే వాళ్ళు ఎక్కడ బయటికి చెప్పారనే ఉద్దేశంతో అలా చెప్పానని బదిలిచ్చింది. మొత్తం విచారణ తర్వాత కళాశాలలోని వైఫై రూటర్లన్నీ సెట్ సీడాక్ నిపుణుల బృందంతో విశ్లేషణ చేయిస్తున్నారు. అందులోనూ ఎలాంటి ఆధారం లభించలేదని సమాచారం. పోలీస్ శాఖ మరో 2-3 రోజుల్లో మొత్తం నివేదిక ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ రోజున గుడ్లవల్లేరు సంఘటనకు సంబంధించి ఇష్యూ రాగానే ఆ రోజునే బయటకు వచ్చినటువంటి వివరాలు పేర్లు చెప్పకుండా నేను ఎక్స్పోజ్ చేశాను. అదే ఇప్పటికీ పత్రికలు రాసుకొచ్చినాయి.